పట్టణం ఇస్వీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ రామాంజలు ఆధ్వర్యంలో పోలీసులు వివిధ గ్రామాలకు చెందిన 6 మంది అక్రమంగా తరలిస్తున్న సుమారు 70,000 విలువైన 1296 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మధ్యాన్ని మరియు 40,000 నగదును స్వాధీనం చేసుకుని ఒక ఆటో స్కూటర్ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ పార్థసారథి తెలిపారు. तुम रेल इर मार्निंग राबड़ी सामचार मेरे को मैं तालूका एसई अटे एसवी पोली स्टेशन इंचारज एसई रांजने मरी एसवी सिबंदी एएसई गार मरी कास्टेबल राबड़ी सामचार मेरे को कर्नाटक नीचे टेट्रा पैकेट्स तो गज्जल्ली क्रास् दग्गर सिरुगुप्पा रोड गज्जल क्रास् दग्गर ఒక ఆటోని ఏపీ 21 టీ 5066 అన్న ఆటోలో 10 బాక్స్ల అంటే దాదాపు 960 టెట్రా ప్యాకెట్స్ ని తీసుకొస్తుండగా పట్టుకొని ముగ్గురు వ్యక్తుల్ని తర్వాత అదే ఈ రోజే పెసలబండ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ ఏపీ 21B 2851 నే బజాజ్ బాక్సర్ బైక్ తర్వాత బోయ చిన్న సూర్య చంద్ర మరి ఈడిగా రామ్ రాణా ప్రతాప్ గౌడ్ బోయ ఈరన్న వీళ్ళ ముగ్గురు తర్వాత ఈ ఆదోని పట్టణానికి చెందిన బల్లిజ తిమ్మారెడ్డి మరియు మధ్యకేర మండలం పెరవల గ్రామానికి చెందిన చాకలి నవీన్ కుమార్ మరియు ఆస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన పద్మశాలి నాగరాజు వీళ్ళ 6 మందిని అరెస్ట్ చేసి ఒక ఆటో ఒక బైక్ మొత్తం 1225 టెట్రా ప్యాకెట్ అంటే దాదాపు 40,000 రూపాయస్ కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా సీజ్ చేసి ఒక ఆటోని ఒక 2 వీలర్ ని సీజ్ చేసి వీళ్ళని రిమాండ్ కి తరలించడం. ఈ పెసలబండ వద్ద ఎన్ని తీసుకున్నారు సార్? దీని విలువ సుమారుగా 70,000 రూపాయలు 70 నుంచి 80,000 రూపాయలు ఉంటుంది. బహిరంగ మార్కెట్ లో దాదాపు 120,000 130,000 దాకా అమ్ముతారు. ఆదోని టౌన్ కు చెందిన వ్యక్తి ఈ రాణా ప్రతాప్ అనే అతను కూడా పెసలబండ గ్రామానికి పాత అతనే. వీళ్ళ మీద ఆల్రెడీ షీట్స్ ఉన్నాయి కాబట్టి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.